వైలెన్స్ వేరే లెవెల్లో ఉంది బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా వైలెన్స్ అంత ఉంది ఎంతలా అంటే మూవీ రిలీజ్ అయి వన్ వీక్ అవుతున్నా సరే మనం ఇంకా కేజీఎఫ్ టూ గురించి మాట్లాడుకుంటున్నాం వందల కోట్ల కలెక్షన్ల గురించి ఇంకా డిస్కషన్స్ పెడుతూనే ఉన్నాం మరి ప్రొడ్యూసర్స్ కి ఎన్ని కోట్లు ప్రాఫిట్ వచ్చాయి యాక్టర్ కి ఎంత రెమ్యూనరేషన్ ఇచ్చారు మరి తెలుసుకుందామా రెండు వేల పద్దెనిమిదిలో కేజీఎఫ్ ఫస్ట్ పార్ట్ వచ్చి ప్రభంజనం క్రియేట్ చేసింది దీంతో నార్త్ సౌత్ అనే డిఫరెన్స్ లేకుండా మొత్తం షేక్ అయింది అందులో చూపించిన ఎమోషన్ యాక్షన్కి అయితే ఆడియన్స్ ఫుల్ కనెక్ట్ అయ్యారు సెకండ్ పార్ట్ గురించి అనౌన్స్మెంట్ వచ్చిన దగ్గర నుంచి ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఫ్యాన్స్ తెగ వెయిట్ చేశారు మధ్యలో కరోనా రావడంతో పార్ట్ టూ రావడానికి నాలుగేళ్లు పట్టేసింది ఫైనల్ గా రీసెంట్ గా థియేటర్లోకి వచ్చింది ఫస్ట్ ఫస్ట్ పార్ట్ కంటే ఇందులో వైలెన్స్ ఎక్కువై అయినా సరే ఆడియన్స్ ఎక్కడ డిసప్పాయింట్ కాలేదు రాఖీభాయ్ చేసిన రచ్చకి స్లామ్ రాఖీబాయి అనేసారు డైరెక్టర్ ప్రశాంత్ నిల్ సెకండ్ పార్ట్లో యష్ బాయ్ రాసుకున్న డైలాగ్లు అయితే థియేటర్స్లో టపాస్తుల్లో పేరుతున్నాయి ఈ సినిమా కూడా ఎక్స్పెక్టేషన్స్కి మించి భారీ కలెక్షన్లు వసూలు చేసింది ప్రజెంట్ ఆరు వందల కోట్లకు పైగా కలెక్ట్ చేసిన ఈ మూవీ వెయ్యి కోట్ల మార్కెట్ టార్గెట్ గా పెరుగడుతోంది అయితే ఇంతలా సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ మూవీలో హీరోగా యాక్ట్ చేసినందుకు కేవలం ఇరవై నుంచి ఇరవై ఐదు కోట్ల వరకే రెమ్యూనియూరేషన్ అందుకున్నట్లు తెలుస్తుంది ఇందులో రాఖీ బాయిని ఢీ కొట్టే అధీన పాత్రలో నటించిన సంజయ్ దత్ అయితే పది కోట్ల పారితోషికం తీసుకున్నట యష్ సంజయ్ దత్ తర్వాత రెమికా సేన్ లాంటి పవర్ఫుల్ రోల్ చేసిన రవీనా తండన్ ఐదు కోట్ల రెమ్యూనూరేషన్ తీసుకుందట సెకండ్ పార్ట్ లో రాఖీబా స్టోరీ నరేట్ చేసిన విజయేంద్ర రోల్లో ప్రకాష్ రాజ్ కనిపించారు దీనికి గాను ఆయన ఐదు కోట్లు తీసుకున్నట్లు తెలుస్తోంది ప్రకాష్ రాజ్ తో పాటు కనిపించే దీపా హద్దే రోల్ చేసిన మాలవిక అవినాష్ కి కోటి మేరకు పారితోషికం ఇచ్చారు ఇక సిబిఐ ఆఫీసర్ పాత్రలో యాక్ట్ చేసిన రావు రమేష్ ఎనభై లక్షలు అందుకున్నారని టాక్ వినిపిస్తుంది అలానే స్టోరీ మొత్తం మోస్ట్ ఇంపార్టెంట్ రాఖీబాయ్ మదర్ రోల్ చేసిన అర్చనా జోయిస్కి ముప్పై లక్షలే రెమ్యునరేషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది మరి మీలో ఎంతమంది కేజీఎఫ్ టూ మూవీ చూసారు మీకు ఏ సెన్స్ బాగా నచ్చాయి మీ ఒపీనియన్స్ని కామెంట్స్లో చెప్పండి